తిరుగులు చేస్తారు అక్కడి నుంచి ఏమన్నా దండయాత్రకు వస్తుంటే ఇప్పుడు తయారు చేసి కూడా ఫిరంగిపురం ఫిరంగిపురంలో తయారు చేస్తారు సిపాయిలు ఎప్పుడు నిఘా కాస్తుంటారా దాన్ని బుర్జు అంటారా బుర్జులు అంటారు అక్కడిని చూసి ఎవరైనా శత్రు సైన్యం వస్తుంటే వెంటనే వాళ్ళ మీద దాడి చేస్తారు పసిగడతారా పసిగట్టి వారి గురించి తెలుసుకొని ఎంబటి వాళ్ళ సిగ్నల్ అంది సిగ్నల్ అంది అంటే ఎవరు వచ్చారని చెప్పేసి అప్పుడు ఫోర్లు లేవు కదా కింద నుంచి పైకి పోతత్తంలో చూస్తుంటారా ఈ పోతత్తు తప్పెట్లు ఉంటాయి సిగ్నల్ అప్పుడు అది తప్పెట్లు ఇట్లా కొడుతుంటారుగా వాళ్ళకి అర్థమైతే సిగ్నల్ ఓకే ఓకే అది వాళ్ళకి ఆ సౌండ్ ని బట్టి వాళ్ళు శత్రు వస్తున్నారు అంచనా వేసుకుంటారా శ్రీనివాస్ గారు పైన కోట గురించి సమాచారం అదే ఇప్పుడు మస్తాన్ గారు చెప్పిన దాని ప్రకారమే చారిత్రకంగా అంటే కొండవీడి రాజులు వాళ్ళ పాలనలో శత్రు సైన్యం రాకుండా చుట్టుపక్కల మొత్తం ఇట్లాంటి బురుజులు ఏర్పాటు చేసుకొని ఆ బురుజుల్లో సైనికులను పెడతారు సైనికులను పెట్టి భూతద్దాల ద్వారా మొత్తం పహరా కాస్తూ ఉంటారు పహరా కాసి ఎవరైనా కానీ ఈ యొక్క కోటలో కొత్త వాళ్ళు అడుగు పెట్టారనుకో సో వాళ్ళ గురించి అంటేనే ఒక సిగ్నల్ ఉంటుందన్నమాట చప్పట్ల ద్వారా అంటే అక్కడ చప్పట కొడితే కిందనే పడుతుంది అన్నమాట అలాంటి సిగ్నల్ ద్వారా తెలియజేసి అతని గురించి తెలుసుకొని అక్కడనే వెంటనే ముట్టడించడానికి ప్లాన్ తయారు చేసుకునేదే బురుజు అన్నమాట అది అట్లా అట్లా దాదాపు 25 అంటే 39 బురుజులు దాకా ఉన్నాయి 39 బురుజులు ఉన్నాయి 39 బురుజులు ఉన్నాయి 39 బురుజుల్లో 39 బురుజుల్లో 39 బురుజులు ఇట్లాంటి చుట్టుపక్కల వ్యూలో 39 బురుజులలో ఒక 10 బురుజులు ఇలా కాపలా కాడడానికి ఉంటాయి అన్నమాట మస్తాన్ గారు చెప్పారు మస్తాన్ గారు పైన కోట మీద ఏమేమి ఉన్నాయి చెరువులు ఉన్నాయి కోనేరులు చెరువులు ఎన్ని ఉన్నాయి చెరువులు మూడు ఉన్నాయండి పైన వజ్రాలు కొట్టు ఉంది రాయల వద్ద కుప్పల పోసం ఇంకా చాలా చాలా ఉన్నాయి నేతి కొట్టుందా రంగస్వామి మేడ ఇంకా రాజుగారి కోట అన్నీ ఉండే తిరగాల ఓకే ఓకే అన్నీ తిరిగి చారిత్రకమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి అక్కడే ఉంటుంది ఆఫీస్ కూర్చోండి ఇంకేం చెప్తా